విజయ్, శ్రావణి, 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 భయపడకు. రాత్రి కుక్కలు కొట్టుకున్నాయి కదా, అవన్నీ కలిసి తిని చంపేసినట్టు. అయినా నువ్వెందుకు ఇవన్నీ చూస్తావా? పద చెప్పిన పనులునే ఉన్నాను సార్. ఎట్టి పరిస్థితులు వేసేస్తాను సార్. ఓకే సార్. నీకు మంచి గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఒక మూడు ఛాన్స్లు ఇస్తాను. ఆ మూడు బెలూన్స్లో ఒక దాంట్లో రింగ్ ఉంది. మూడు ఛాన్స్లో రింగ్ దొరకలేదనుకో, రింగ్ బ్యాక్ టు షాప్. ఇప్పుడు వచ్చింది బర్త్డే కేక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మంచి కేక్ ఇచ్చే గేమ్ షో, లెట్స్ గో. తను గుర్తు పెట్టుకోవడానికైనా ఏదో ఒక గుర్తు పెట్టుకుంటాడు కదా. ఐ డోంట్ నో. Oh, no, bad luck. Try your luck. Oh, my baby, bad luck. Ante ee gurtu leni balloon lo ring undi annamata. Try, baby. Oh, భయపడ్డావా? ఏం కాదురా. చియర్స్. నీకేం కాదురా, నేను ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగొచ్చాడని నాకు అర్థమైంది. శ్రావణి కూడా మూడవుట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. చుట్టుపక్కల ఎవ్వలేరు, బయట వెళ్ళారు, లోపల వెళ్ళారు, మొత్తం మాయే. బుజ్జి, మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా?
మొత్తం అన్ని లాక్ చేసాక ఎవరు వస్తారు? కరెక్టే, కానీ వంటగదులు అన్ని కూడా కడకుండా పడేసున్నాయేంటి? ఎవరైనా తినేసి పడేసారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది, నాకనే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ వచ్చి. అవును, నీట్గానే ఉన్నది అయితే. ఎవరు రాలేదు చెప్పాగా, ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే, తినకపోతే? ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తినిపోతారు అంటే ఇప్పుడు బిర్యానీ అనాలా? Mouth full of goals, pockets all swole, bad bitch jacking, riding 24s, swerving through lanes, ducking from the troll, city of the heat, but I could make it snow. ఇప్పుడు నన్ను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుడు కంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు, నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలు దాచాను బుజ్జి. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీరు పోసాం అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయటంతా చెత్త చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా, చెత్త కూడా పంప తీసి ఇంట్లోకి దూరి ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుస గుసలాడతారు? వాళ్ళు చెవిలో చెప్పుకుంటారు, నాకేంటి? నేను ఎదవేనా? ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా, ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా బుజ్జి. బీరోలో 5 లక్షలు పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూలే. బీరోలో 5 లక్షలు లేవు, ఇప్పుడు నేను 5 లక్షలు ఎక్కడ తేవాలి? ఇంటికి కన్నాలేస్తాను కూడా, క్విట్ ప్రో చేస్తాను కూడా. క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రో కో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా, నాకు 2 డౌట్లు. ఏంది రా, ఇక్కడ రా, చెప్పు. వస్తున్నా. ఇవన్నీ కావాలని చెప్పిస్తారు కదా, పోలోమ్యా వంట అడినా, ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా, ఇక్కడ దొంగలు అంటే మర్యాద లేదా, గౌరవం లేదా? దొంగలు అని టైటిల్ పెడితే సినిమా చూస్తారు, మన రత్నం దొంగ దొంగ అంటే సినిమా ఆడింది, ఆ మాత్రం గౌరవం లేదా? పైకి లేరా, చుప్పు తీసుకు కొడతానరా ఇడియట్. పొట్టే బాస్, నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవు దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది అమ్మతోడు. చెప్పలేదా ఎందుకన్నా మంచిది? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ చదివి. లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది, నీ ఇష్టం మరి. అప్పుడు అంటే నేను అదృష్టం అవుతున్నా, సారీ బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ, సుమర్ రాజుతో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీ, అరే వాడేదో చిల్లర దొంగ, మన కోసం ఇన్ని చేశాడు, ఏముంది బేబీ, వదిలేవాడిని. ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ,
నైట్ నాకు వాటర్ కంపల్సరీ మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసిందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాగ్గా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నీకు పొగరెక్కువైతుంది. నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా అనుకున్నావా? మాటలు తిన్నగా రాని రా. నన్నే కొడతావే? నన్ను బెచ్చ అంటావరా యు బాస్టర్డ్? ఏంటి సౌండ్ ఈ టైంలో? దెబ్బలేంటి? నైట్ మనం ఏమైనా కొట్టుకున్నావా? మనం కొట్టుకోవడం ఏంట్రా? ఏదన్నా పేడకలు వచ్చి ఉంటుంది. నిజమే అనుకుని ఇద్దరం కొట్టేసుకుని ఉంటాం. అంతే బంగారు, నథింగ్ టు వరీ. బా, ఎరా. ఏమైంది బావా? రాత్రి మీరిద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. నేను వద్దాం అనుకున్నాను బావా, కానీ మీ విషయంలో అమ్మ ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. మా చెల్లెలు ఏదైనా తప్పు చేస్తే క్షమించు బావా. అదేరా, మేమిద్దరం గొడవ పట్టు ఏంట్రా?